ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. ఈరోజు మనము స్ప్రౌట్స్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి, షాప్లో అనుకోండి ఏమంతా నీట్గా ఉండవు కదా, మనం ఇంట్లో చేసుకుంటే చాలా మంచిది. అందుకని నేను ముందు రోజు నైటే శనగలు నానబెడుతున్నాను, అలానే పెసలు, ఆవాలు, మెంతులు కూడా నానబెడుతున్నాను. ఆవాలు మెంతులు అయితే మా వారు బాగా తింటారండి, అందుకని తనకి ఇష్టమని నానబెడుతున్నాను. బాగా నానబెట్టిన తర్వాత ఒక రోజంతా అయిన తర్వాత ఇలా చూడండి, దాంట్లో ఉండే వాటర్ అంతా వడగడుతున్నాను. యాక్చువల్గా నానబెట్టేది కూడా నేను ఒకటి క్లిప్ తీసాను, అది ఎక్కడో మిస్ అయిపోయింది. సో నో ప్రాబ్లం, 3-4 టైమ్స్ క్లీన్ చేసేసి నానబెట్టినాను. ఈ మాదిరి నానబెట్టిన తర్వాత మరుసటి రోజు వచ్చేసి ఇలా దాంట్లో ఉండే వాటర్ వచ్చేసి ఇలా వంచేస్తున్నాను. ఎందుకంటే అస్సలు వాటర్ ఉండకూడదు మనకు స్ప్రౌట్స్ రావాలంటే, లేకుంటే కన్నా ఇలానే పెడితే జిగట జిగట అయిపోయేసి మనకి ఏమీ రావు, గింజ కూడా వాసన వస్తుంది. స్ప్రౌట్స్ ఇలా రావన్నమాట, వాటర్ లేకుండా పెట్టాలి. చాలా అంటే చాలా తక్కువ మాయిశ్చర్ ఉంటేనే అవి స్ప్రౌట్స్ వస్తాయన్నమాట. ఎక్కువ వాటర్ ఉంచినామనుకోండి స్ప్రౌట్స్ రావు, అన్నీ కుళ్ళిపోతాయన్నమాట. సో ఇలా అన్నీ రెడీ చేసుకున్నాను మరుసటి రోజుకు. ఇవి అసలు 12 టు 15 అవర్స్ నానితే చాలండి. నేను నైట్ నానేసాను, మార్నింగ్ వచ్చి ఇలా చేస్తున్నా. ఇప్పుడు చూడండి, అలానే పెట్టినా ఒక రోజంతా పెట్టినాను, పెడితే చిన్న చిన్న స్ప్రౌట్స్ కనిపిస్తున్నాయా మీకు? అంటే మూతలు వేసేసి పెట్టేశాను అన్నమాట నేను, సారీ మూత కాదు క్లాత్ వేసేసి దాని మీద తడిగుడ్డ వేసి పెట్టాను. చూడండి 2వ రోజు తర్వాత ఎలా ఉన్నాయో. అంటే 2వ రోజు అంటే 3వ రోజు మార్నింగ్ అన్నమాట ఈ స్ప్రౌట్స్ అన్నీ వచ్చేసినాయి చూడండి. అంటే 2 డేస్కి మనకు స్ప్రౌట్స్ వస్తాయి. ఇంకా శనగలకు వచ్చి కొంచెం టైం పడుతుందండి. పెసలు, ఈ ఆవాలు, మెంతులు అయితే ఫాస్ట్గానే వచ్చేస్తాయి స్ప్రౌట్స్. శనగలకైతే ఒక 2 డేస్ తర్వాత వస్తాయి. నాకు ఆ రోజు ఈవినింగ్కి వచ్చినాయి అన్నమాట శనగలకు, బాగా పెద్దగా వచ్చినాయి బాగా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఈ బౌల్స్లో వచ్చేసి అడుగున కూడా కొంచెం వాటర్ అట్లా ఇట్లా ఉంటుంది కదా, పెద్దవి తీసుకొని కొంచెం బౌల్స్ వాటిలో వచ్చేసి లైట్గా వాటర్ స్ప్రే చేస్తున్నాను. ఇక్కడ మా పాప చేస్తూ ఉంది, ఇట్లా చిలకరించాలన్నమాట వాటరు. నేను టిష్యూలు వేసుకున్నాను. ఒకవేళ టిష్యూ లేదు, అవైలబిలిటీ లేదనుకుంటే విలేజ్లో అందు మనము కాటన్ క్లాత్ కానీ ఏదన్నా లుంగీది కానీ లేకుంటే టవల్వి కానీ అలాంటి క్లాత్లు వచ్చేసి అడుగుని వేసేసుకొని కొంచెం నీళ్లు చిలకరించేసి వేసుకోవాలి. చూడండి ఆవాలు వేసుకున్నాను ఈ మాదిరి. మూత పెట్టాలా? మూత పెట్టకపోతే మనం ఇప్పుడు నీళ్లు చల్లాం కదా, అది ఒక రోజంతా ఉండాలా? ప్లస్ కొంచెం వేడివేడిగా తగులుతూ ఉంటేనే అనమాట బయట నుంచి గాలి లేకుండా బాగా వస్తాయి స్ప్రౌట్స్. అందుకు లైట్గా హోల్స్ పెట్టేసేసి వాటికి గాలి పోయేదానికి వాసన రాకుండా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాటర్ లోపల ఉండేది బయటికి పోకుండా ఉంటుందని అలా చేశాను. ఇంకో దాంట్లో ఇక్కడ వచ్చి వేరే టవల్ కట్ చేసి నేను చిన్న పీస్ వేశాను, అది బాగా నీళ్ళలో కొంచెము నీళ్ళు ఉంటాయి కదా బాగా పిండేసేయాలండి. జస్ట్ ఉడికి అట్లా లైట్గా అంటే లైట్గా ఉడిక తడిగా ఉండాలి అంతే, బట్టలో నీళ్ళు అయితే ఉండకూడదు. ఇక్కడైతే ఆవాలు వేసినాను. వీటికి అన్నిటికీ కూడా నేను జస్ట్ ఊరికే చాక్ తీసుకొని అలా హోల్స్ వేసాను అనమాట, ఎందుకంటే పాడు వాసన బయటికి పోతుంది, అట్ ది సేమ్ టైం లోపల ఉండేటువంటి వాటర్ వచ్చేసి ఎక్కువ లేకోకుండా తగినంత ఉంటుంది అన్నట్టు అట్లా పెట్టాను. ఇందులో వచ్చేసి ఇంకొంచెం ఎక్కువ కొంచెం మొలకలు వస్తే బాగుంటాయి అన్నట్లు దీంట్లో పెడుతున్నా నేను. మామూలుగా పక్కన పెట్టినామనుకోండి డ్రై అయిపోతాయి అన్నమాట. ఇలా అడుగునొచ్చి ఇలా వేయడం వల్ల మనకు డ్రై కాకుండా ఇంకొంచెం పెద్దగా స్ప్రౌట్స్ వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఎందుకంటే మెయిన్గా నేను చేస్తుండేది మార్నింగ్ మా వారికి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి మేము లేయమన్నమాట, ఎందుకంటే పిల్లలకు హాలిడేస్ కదా, 10 వరకు కూడా లేయము. తనేమో 8 o'clockకే డ్యూటీ పోతాడు. ఇలా అన్నీ చేసి పెట్టినా అనుకోండి, ఇవన్నీ చేసేసి నేనేం చేస్తాను అంటే బాగా మొలకలు వచ్చినాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇంకో దాంట్లో వచ్చి శనగలు వేస్తున్నాం చూడండి. శనగలకు ఇంకా రాలేదు, ఆ రోజు ఈవినింగ్ వరకు రాలేదండి మూసలు. కొంచెం లైట్గా వస్తున్నాయి కానీ బయటికి కనపడడం లేదు. కనిపిస్తున్నాయా మీకు? చిన్న చిన్న లైట్ ఉన్నాయి, చాలా లైట్గా అనమాట. శనగలు వచ్చేసి స్పెషల్గా కేర్ తీసుకోవాలండి, జిగట ఎక్కువ వస్తుంది, వాటర్ అయితే ఎక్కువ వేయకూడదు అసలు. జస్ట్ చిలకరించాలంటే చిలకరించాలా, నేను ఎవ్రీ డే కూడా వేయను, ఒక్కోసారి అయితే కనుక చాలా తక్కువ అంటే తక్కువ వాటర్ వేస్తాను. ఇక్కడ చూడండి ఆల్రెడీ వచ్చేసినాయి చూడండి. ఇంకా ఇది 5వ రోజు అనమాట మీకు చూపిస్తుండేది, కరెక్ట్గా 5వ రోజుకి వచ్చి ఆవాలన్నీ మంచిగా స్ప్రౌట్స్ వచ్చేసినాయి, చిన్న చిన్న మొక్కలు కూడా స్టార్ట్ చేసినాయి. ఇట్లా టైంలో తింటే చాలా మంచిదండి, మనకు వచ్చి ఐరన్ కాంటెంట్ బాగా పెరుగుతుంది. అనీమిక్ పేషెంట్ ఉండే వాళ్ళు వచ్చేసి బాగా మెంతులు తినొచ్చండి. షుగర్ పేషెంట్స్ కూడా ఈ మాదిరి తింటే కనుక చాలా మంచిదండి, న్యాచురల్గానే షుగర్ని క్యూర్ చేసుకోవచ్చు, వెయిట్ కూడా బాగా లాస్ అవుతారు స్ప్రౌట్స్ తింటే కనుక.
అట్లనే ఆకలి కూడా బాగా అంటే మధ్యాహ్నానికి ముందు బాగా డైజెస్ట్ అయిపోయేసి ఇదైపోతుంది బాడీకి. హెయిర్ లాస్ కూడా ఉండదండి, వెంట్రుకలు కూడా బాగా పెరుగుతాయి. ఇవి చూడండి, రెండు పల్సెస్ అన్నమాట. పల్సెస్లో వచ్చి ప్రోటీన్స్ హైయెస్ట్ ఉంటుందన్నమాట, ఫైబర్ బాగుంటుంది. మనకు బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కూడా సూపర్గా ఉంటాయి. విటమిన్ B6 కానీ సి విటమిన్ కానీ దీంట్లో చాలా బాగుంటుంది. ఐరన్ అంటే ఐరన్కి అస్సలు మొలకల్లో వచ్చేసి ఏ మొలకలు తిన్నా కూడా ఐరన్ సూపర్గా వస్తుందండి బాడీకి. సో కంపల్సరీ మనము స్ప్రౌట్స్ అట్లీస్ట్ వీక్లీ ట్వైసో త్రైసో అలవాటు చేసుకుంటే చాలా బెటర్ మన బాడీకి. మీరందరూ ఇలానే చేస్తారా నాకు చెప్పండి. అయితే పిల్లల కోసం అని చెప్పేసి కొన్ని శనగలు ప్లస్ ఇవి కూడా స్ప్రౌట్స్ తీసుకున్నా నేను, ఏమంటారు పెసర్లు. ఈ రెండుతో పిల్లలకు ఎలా చేస్తానో చూడండి స్నాక్. ఫస్ట్ డేనే బాగా మొలకలు వస్తే పిల్లలు తినరు కదా, కొంచెం స్ప్రౌట్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని గింజలు తీసేసి నేను ఒక స్నాక్ చేశాను అనమాట. ఇది ఎట్లా చేశానంటే, పిల్లలకు మనము హల్దీరామ్స్లో ఉంది మూంగ్ దాల్ తింటాం కదా, అలాగనే రెడీ చేసి పెట్టామనుకోండి, ఎమ్మీగా పిల్లలు తినరా చెప్పండి, హెల్త్కి హెల్తే ఉంటుంది. ఇంకా పైగా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా పెరుగుతుందండి పిల్లల్లో. ఇలా రెడీ చేసుకున్నా మనం ఇస్తూ ఉంటే కొంచెం, అంటే ఒక టీ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను, దాంట్లో స్ప్రౌట్స్ వేశానండి నేను. ఇందులో పెసర్లు ప్లస్ కొన్ని శనగలు వేసినాను, పిల్లలకి అంత ఇష్టం లేదు శనగలు, జస్ట్ సైడ్ అట్లా వేశాను, కొన్ని అయినా తింటారులే అలా ఉంటే అనేసి వేశాను. పెసలు అంటే చాలా ఇష్టం వాళ్ళకు, ఇలా వేయించిస్తే ఇంకా బాగా తింటారు. బాగా ఇప్పుడు స్ప్రౌట్స్ అనుకోండి, కొన్ని ఒక స్పూన్ రెండు స్పూన్లు తినే లోపల ఆపేస్తారనమాట. ఇలా కొంచెం టేస్టీగా చేసి ఇచ్చామనుకోండి సూపర్ అంటే సూపర్ తింటారు పిల్లలు. ఎక్కువ వేయించకూడదండి, ఒక 3 మినిట్స్ మ్యాక్సిమం, అంటే 3 మినిట్స్ కంటే ఎక్కువ వేయించకూడదు. కొంచెం సాల్ట్ వేశాను దాంట్లోనే, సాల్ట్ వేసిన తర్వాత ఇలా కొంచెం బాగా కలిపెట్టాలి అంతా మిక్స్ అయ్యేలాగా. పిల్లలకైతే చాలా ఇష్టం అండి, ఈ మాదే తినిపిస్తాను నేను ఎక్కువగా. మామూలుగా అయితే కన్నా తినరని చెప్పి ఇలాంటివన్నీ ప్రయోగిస్తూ ఉంటాను నేను. కెమెరా పాప తిప్పేస్తుంది. మనము చిన్నప్పటి నుంచి తినిపించడం వల్ల పిల్లలకు, నేనేం చెప్పానంటే దీనివల్ల వచ్చేసి తెలివి పెరుగుతుంది, ఇంకా ఏమో పెరుగుతుంది అని చెప్తూ ఉన్నాను. చూడు యాంటీ బ్యాక్టీరియల్ కదా, పసుపు కూడా కొంచెం వేసినాను. పసుపు వేయడం వల్ల ఏంటంటే కదా పిల్లలకు యాంటీ ఇన్ఫ్లమేటరీ, అట్ ద సేమ్ టైం మనకు యాంటీ బ్యాక్టీరియల్ అన్నమాట. యాక్చువల్గా వచ్చేసి స్ప్రౌట్స్ గురించి ఇంకా చెప్పుకోవాలంటే మనకు మామూలు గింజల్లో వచ్చేసి ఐరన్ కంటెంట్ చాలా తక్కువ మిల్లీగ్రామ్స్లో మనకు దొరుకుతుందండి, చిన్న చిన్న కాల్సియం కానీ ఇట్లాంటివన్నీ. అదే స్ప్రౌట్స్ రూపంలో వచ్చే లోపల 3 టైమ్స్ అవుతుంది అనమాట అది. అట్లనే కొంచెము ఇది వేస్తున్నాను, ఏమంటారు చిల్లీ పౌడర్ వేస్తున్నాను, పిల్లలకు టేస్ట్ రావాలి కదా. కొంచెం చిల్లీ పౌడరు, కొంచెం ఉప్పు, పసుపు, అంతే అనమాట, ఆ మూడే వేసి ఇచ్చింది దీంట్లో నేను. అదే పెద్దవాళ్ళకైతే కన్నా ఇదే చాట్ లాగా చేసుకోవచ్చు మనము. ఇవన్నీ వేయించుకోకుండా అసలు ఇంకొకసారి చూపిస్తాను. అది మామూలుగా కుకుంబరు ప్లస్ టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి అందులో ఇవి వేసేసుకొని తింటే చాలా బాగుంటాయి అన్నమాట. వేయించుకొనైనా తినొచ్చు, లేదంటే కన్నా మనము అలా పచ్చిగా అయినా సరే తినచ్చు. ఇంకొకటి ఏంటంటే కొంచెము నట్స్ ఉంటాయి కదా, మామూలుగా క్యాష్యూ నట్టు, బాదము, అలా అంటే ఆల్మండ్స్ అలాంటివి వచ్చేసి కొంచెం నట్స్ పెట్టుకొని ఈ స్ప్రౌట్స్ కొంచెం ఖర్జూరం పెట్టుకొని అలా తిన్నారంటే అది చాలా హెల్తీ ఫుడ్ అనమాట. వెయిట్ లాస్ మీద వెయిట్ లాస్ అవుతారు, అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ అంటే అంత బాగా అసలు సూపర్ ఇమ్యూనిటీ వచ్చేస్తుంది అనమాట. మనము అనుకుంటూనే మాట్లాడుతూనే 3 మినిట్స్ కూడా అయిపోయింది, 3 to 5 మినిట్స్ పిల్లలకు నోట్లో వేసి చెప్తున్నాను ఎలా ఉంది నాన్న అనేసి అడుగుతున్నాను నేను. చాలా బాగుంది అని చెప్తారు చూడండి, వీడియో చాలా ఇష్టం అనమాట వీళ్ళకి ఇలా చేయిస్తే. ఈవినింగ్ అయ్యే లోపల నాకు కుకీస్ చేయిస్తావా, లేకుంటే మా వాడు వచ్చేసి కారాలు చేయిస్తావా, ఇంకేవో అడుగుతున్నారనమాట. సరే అని స్ప్రౌట్స్ ఇలా చేసి పెడితే మనకు గుగ్గుళ్ళు అనేసి మా అమ్మ వాళ్ళు చేయించేవాళ్ళనమాట చిన్నప్పుడు. సరే ఇది కూడా గుగ్గుల లెక్కనే పిల్లలకి చేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్తో, గుగ్గులలో అయితే కన్నా ఏముంటుంది, కొంచెమే కదా ప్రోటీన్స్ ఉంటాయి, స్ప్రౌట్స్ ఏం కాదు కదా, స్ప్రౌట్స్ని మనము ఇంకొకలాగా పిల్లలకి చేస్తే ఎలా ఉంటుందని నేను ఒక ఐడియాతో ఇలా వేయించానమాట. పిల్లలు ఎమ్మి ఎమ్మి అనేసి, అంటే డైలీ ఇస్తే కూడా ఇవి తింటారండి బాబోయ్, వీక్లీ ట్వైస్ త్రైస్ అయితే తింటారు, రోజు అయితే ప్రయోగాలు చేయకండి పిల్లల మీద.
తింటున్నాడు మావాడైతే. మావాడైతే చూడండి పెద్దగా బిజీగా చదివేస్తున్నాడు, దాంట్లోనే స్టోరీలు చదువుతున్నాడు. వీడు బుక్స్ వచ్చేసి ఎన్ని బుక్స్ కొనిచ్చినా కూడా అయిపోయినాయి అయిపోయినాయి అంటారు. ఇంకా సర్లే అని చెప్పేసి ఏమేం చేస్తుందని చూస్తే మహా తల్లి సీరియల్ చూస్తుందండి. సీరియల్ కాదు సారీ, ఆ జాను ఉంటుంది కదా, మా జాను రెడ్డి వచ్చి మహాతల్లి జాను ఉంది కదా ఆమెను చూస్తూ ఉంది. వివాహ భోజనంబు సంథింగ్ ఏదో అంటండి అది, దాంట్లో అది ఎలా ఉంది అని అడుగుతుంటే సూపర్గా ఉంది అంటుంది. అట్ ద సేమ్ టైం ఏం చూస్తున్నవే తల్లి ఆమెది అని అడుగుతున్నా నేను. నేను కూడా ఆమెకు బాగానే, నా ఫేవరెట్ అండి ఆమె కూడా. ఎందుకంటే యూట్యూబర్స్లో నాకు బాగా నచ్చే యూట్యూబర్ ఎవరు అంటే ఈ మహాతల్లి జానునే అనమాట. మా జాను నేమ్ కూడా జానునే, అంటే మా ఇంట్లో మా జాను 100% నచ్చుతుంది. ఏదో జస్ట్ టైంపాస్ కోసం ఆ మహాతల్లి చూస్తుంటా నేను. పాప చెప్తుంది చాలా బాగుంటుంది, చాలా బాగుందండి. దీంట్లో ఏమేమి ఉంటాయమ్మా అంటే నేను చెప్తున్నాను, ఐరన్ ఫుల్గా పుష్కలంగా ఉంటుందమ్మా, ప్రోటీన్స్ బాగా ఉంటాయి, ఇంకా ఫైబర్ అంటమ్మా, ఫైబర్ పిల్లలకి అందండి, కాన్స్టిపేషన్ లేకుండా. నీళ్లు ఎంత తాపిస్తామో ఎంత అవసరమో, పిల్లలకు ఫైబర్ ఫుడ్ కూడా బాగా ఇవ్వాలండి, ఫ్రూట్స్ కూడా ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇలాంటి ఫుడ్ కూడా అలవాటు చేయాలి, అలవాటు చేసి వాళ్ళ బెనిఫిట్స్ కూడా చెప్తున్నా నేను. ఎందుకు తినాలి ఏం కదా అంటుంటే చెప్తున్నా నేను. మనకు ఐరన్ ఎంత ఇంపార్టెంటు, మనం బతకాలంటే ఆక్సిజన్ కావాలి. బాడీ ఎంత ఆక్సిజన్ సప్లై చేసేది ఎవరు తెలుసా, బ్లడ్. బ్లడ్లో ఎవరి ద్వారా బ్లడ్ బాడీ ఎంత ఆక్సిజన్ సప్లై చేస్తుంది తెలుసా అని చెప్పి, ఐరన్ హిమోగ్లోబిన్ ఉండడం వల్లనే బ్లడ్ మనకు ఆక్సిజన్ను అలా సప్లై చేస్తుంది నాన్న. అంత ఇంపార్టెంట్ తెలుసా మనకు ఐరన్ బాడీకి అని చెప్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ అవుతుంది ఇలాంటి గింజలు స్ప్రౌట్స్ తింటే అని చెప్తున్నాను. మనకు సోల్జర్స్ లెక్క ఇండియాలో ఉంది ఇంకొకలా. ఇప్పుడు మనము అంత బాగా నిద్రపోతున్నామంటే మన సోల్జర్స్ మన బార్డర్స్లో అంతా మన వేరే కంట్రీ వాళ్ళని లోపలికి రానియకుండా మనల్ని సర్వైవ్ అవుతున్నామంటే వాళ్ళు సోల్జర్స్ ఉండడం వల్ల. అలానే మన బాడీలో కూడా సోల్జర్స్ WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయనన్న ఇలా చెప్తున్నా అనమాట. ఇది ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఇలాంటివి తినడం వల్ల అక్కడ మనకు సోల్జర్స్ రెడీ అవుతారు. అంటే తను 3rd grade కదండి, ఇంత డీప్ రావు అనేసి తనకు డీటెయిల్స్ అన్నీ చెప్తున్నా నేను. అవునా అవునా అంటుంది. బాబుకైతే అంతా తెలుసు కానీ డౌట్స్ అడుగుతుంది పాప. ఓహో అంటుంది. సోల్జర్స్ అని చెప్తే అమ్మాయికి అర్థమైపోయింది మొత్తం మ్యాటరు. ఇలా మీరు కూడా బాగా ఇమ్యూనిటీ పెంచుకోండి, దేనికి భయపడాల్సిన పని లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బాయ్ బాయ్, సీ యూ.